బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు పంబానది సమీపంలో అదుపు తప్పి లోయలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. కేరళలో బస్సు ప్రమాదంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎస్పీలతో మాట్లాడి అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ అధికారులు వెల్లడించారు. రెండు బస్సుల్లో 80 మంది ప్రయాణికులు, వారిలో 18 మందికి గాయాలు కాగా 4 అయ్యప్ప భక్తులకు మెరుగైన చికిత్స కోసం పత్తనంతిట్ట ఆసుపత్రి నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలుస్తోంది. మిగిలిన 14 మందికి స్థానిక అయ్యప్ప సేవా సమితి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.